సాక్షి. అక్కడే ఒక క్షణం ఆగండి శ్రీవారు. శ్రీమతి గారి ఆజ్ఞ పాటించక తప్పదుగా. ఇంతకీ ఏమిటో కథ? అబ్బా సరిగ్గా నిలబడండి. సరే గాని ఏమిటి కథ? ఏముంది, ఊరు వాడా మెచ్చుకున్నంత సాహసాలు చేసి ఎవరికి రాని మెడల్ సంపాదించారుగా, ఎవరి దృష్టి అయినా పడచ్చు. కరెక్ట్ కరెక్ట్, ఎవరి దృష్టి అయినా నా మీద పడి నాకు దృష్టి తగ్గచ్చు. కానీ ఇలా హారతి పండ్లను చుట్టూ తిప్పి దిష్టి తీయడం కంటే ఒక పవర్ఫుల్ పద్ధతిని ఈ మధ్యనే ఒక సన్యాసి కొత్తగా కనిపెట్టాడు. పవర్ఫుల్ పద్ధతా? అవును, ఆ పద్ధతి అనుసరించి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి, వేకువ జామున ఎప్పుడైనా సరే తీయచ్చు. అలా గనక దిష్టి తీస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తగలదు. ఏమిటండి అంత గొప్ప పద్ధతి, దానికి ఏం చేయాలంటారు? చెప్తాగా పద, ఇలా కూర్చున్నావుగా, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నావుగా, ఇప్పుడు ఏం జరిగినా సరే, ఏం జరిగినా సరే కళ్ళు తెరవకూడదు. ఏమిటండి ఈ తలుపులు తెరిచా ఉన్నాయి, ఎవరు చూస్తే చూస్తే సంబరపడతారు. ఇంటికి వెళ్ళి రిహార్సల్ చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళని బట్టి టేకులు కూడా చేసుకుంటారు. సరేగాని నేను వెళ్ళి బయట తలిపేసి వస్తాను. ఏమిటండి అడవుడి? నీకు అద్భుతమైన విషయం చెప్పాలని వచ్చాను, అసలు విషయం మర్చిపోయాను. మీకు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయింది. ఈ విషయం నేను చెప్పకుండా నీకెలా తెలిసిందబ్బా? గోల్డ్ మెడల్ బహుమతి పొందిన పోలీస్ ఆఫీసర్ పెళ్ళాన్ని మాత్రం పరిశోధన చేయలేనా? నా కోసం నువ్వు ఆఫీసుకు ఫోన్ చేసింటావు, అక్కడ ఏ ఇన్స్పెక్టర్ నీకు ఈ వార్త చెప్పుంటాడు. గొప్ప కనిపెట్టారండి, ముందు ఈ విషయం మీ చెల్లెలతో చెప్పండి. నాకు తెలియకొడతాను చెల్లెమ్మ, రాత్రి పగలు ఈ టేప్ రికార్డర్కి రెస్ట్ అనేది ఇవ్వకుండా మ్యూజిక్ పెట్టుకు వింటావు కదా, నీకు విసిగ్ అనిపిస్తా? మ్యూజిక్ వింటావా? నేను కాలక్షేపానికి మ్యూజిక్ వింటూ కూర్చోలేదన్నయా. మరి ఏం చేస్తున్నావమ్మా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎక్సర్సైజ్ 1 2 3 4. ఫ్యాంటాస్టిక్. ఈ ఎక్సర్సైజ్ కంటే మంచి ఎక్సర్సైజ్ ఇంకోటి చెప్పరా? ఒళ్ళు వంచి ఇంట్లో సామాన్ అంతా ప్యాక్ చేయడం. సామాన్లన్నీ ప్యాక్ చేయడమా? ఎందుకని? నాకు ట్రాన్స్ఫర్ అయింది కనుక మన కిండి జెండా ఎత్తేస్తున్నాం. ఎక్కడికో విన్నావంటే ఎగిరి గంతేస్తాం. అబ్బా నన్ను ఊరించుకు చెప్పు అన్నయ్యా. చెప్పు ఎక్కడికి? హైదరాబాద్. హైదరాబాద్ వండర్ఫుల్. నిజంగా మా అన్నయ్య సూపర్ అన్నట్టు. అన్నయ్యా ఇందాక ఉదయం చెప్పింది నీ సాహసానికి మెచ్చి నీ డిపార్ట్మెంట్ మళ్ళీ నీకు గోల్డ్ మెడల్ ఇచ్చిందటగా. కంగ్రాచులేషన్స్. ఇప్పుడున్న గోల్డ్ మెడల్స్ కాకుండా ఇంకా 100,000 మెడల్స్ రావాలి. అవి తల నుంచి కాళ్ళ వరకు తగిలించుకోగా ఇంకా చోట్లేక మరికొన్ని మిగిలిపోవాలి. అవి ఈ చెల్లెమ్మ తగిలించుకోవాలి. అది సరే, నిజంగానే ఈ బంగారు పథకాలన్నీ నీ సాహసానికి మెచ్చి ప్రభుత్వం ఇచ్చినవేనా అన్నయ్యా? కాదమ్మా, అసలు ఏమిటో చెప్పనా? ఇవన్నీ నేను బజార్ నుంచి కొనుక్కొచ్చాను. పంకజు, తీయటి నిద్రలో కనిపించే అందమైన స్వప్నం లాంటి అందగత్తె నాకు నచ్చింది, నా మనసు మెచ్చింది. పరశురాం బాబు, తమరికి మాయ ఉందో మంత్రం ఉందో తెలియదు కాని ఎవరు చెప్పకుండానే దాని పేరు స్వప్న అని చెప్పేశారు మీరు. కరిగిపోని స్వప్నాన్ని కలకాలం నా కళ్ళల్లో నిలుపుకోవాలనుకుంటున్నా. అందుకు 50,000 ఇస్తాను. ఏమంటావు? నేను 60,000 ఇస్తాను. పోని 70,000. 80,000. 80,000. 80,000. 100,000 ఇస్తారు. 100,000? గురు ఓ సలహా, వాడి ఊరికే పెద్ద పేరు మూసిన గోండా, వాడితో పోటీ పడితే కోటింగ్ ఇచ్చేయగలడు. ఏం పంకజం, 100,000 బేరం కుదిరినట్టేగా? బాబు గారు, తమరు బేరం ఆడినా సరసం ఆడినా కాదనే గుండె ఎవరుకుంది? మీరు సరే అంటే చాలు, సాయంత్రానికల్లా మా స్వప్నని మీ బంగ్లాకు పంపించేస్తాను. పంకజం, అందమైన కళ ఆనందమైన సమయంలో వస్తేనే అందం చందం. 4 రోజుల్లో రాబోయే నా పుట్టినరోజు నాటికి స్వప్న నా కానుకగా అందాలి. మిస్టర్ విజయ్. ఎస్ సార్.
ఇది పరశురాముకు సంబంధించిన ఫైల్. సాక్ష్యాలు లేకుండా అతని మీద బనాయించిన కేసుల గురించి, ఆధారాలు లేకుండా అతని మీద ఇచ్చిన రిపోర్ట్ల గురించి, రుజువు లేకుండా అతను చేసిన పనుల గురించి ఇందులో అన్ని వివరాలు ఉన్నాయి. ఓకే సార్. నీ ఉద్యోగాన్ని, నీ కర్తవ్యాన్ని, నీ బాధ్యతను దృష్టిలో ఉంచుకొని సాక్ష్యాధారాలతో అతను అరెస్ట్ చేస్తామని ఆశిస్తున్నాను. ఈ బాధ్యత నిర్వర్తించడంలో అవసరమైతే నా ప్రాణాలు సైతం లెక్క చేయనని ప్రమాణం చేస్తున్నాను సార్. బెస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ సార్. విజయ్, విజయ్, నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చురా. ఫీజు కట్టకపోతే స్కూల్కి వెళ్ళారని సార్రా. విజయ్, నీ ఫీజు కట్టేశాను రా. రాము, నీ ఫీజు కట్టకుండా నా ఫీజు. విజయ్, నువ్వు బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అవ్వాలరా. రాము, విజయ్, రాము, విజయ్, రాము, విజయ్, రాము, విజయ్, రాము. చేతగాని హైదరాబాద్ పోలీస్ శాఖ నీ చేత నా చేతులకు సంకెళ్లు వేయించాలని వైజాగ్ నుంచి నిన్ను పిలిపించిందన్నమాట. ఆ విషయం నీకెలా తెలుసు? చట్టం నేరం కలిసి ఆడే ఈ చదరంగంలో మేం వేయబోయే ఎత్తు పోలీసులకి, పోలీసులు వేయబోయే ఎత్తు మాకు ముందుగానే తెలియడం మామూలే విజయ్. రాము, నా జీవితంలో ఎవరి వలన దేని వలన ఎదురుకాని కఠిన పరీక్ష ఇప్పుడు నీ వల్ల నాకు ఎదురవుతుంది. విజయ్, అవును, ఈ విజయ్ జీవితంలో స్నేహం చేసింది పేదరికంతో, చదువు సంధ్యలతో, వృత్తి ధర్మంతో, ప్రాణానికి ప్రాణమైన ఈ పరశురాంతో. వీటిలో ఏ స్నేహం పెట్టని పరీక్ష ఇప్పుడు నీ స్నేహం నాకు పెడుతోంది పరశురాం. వ్యక్తిగతంగా నిన్ను కలుసుకున్నందుకు పొంగిపోయే నా మనసు వృత్తిపరంగా నిన్ను కలవాల్సిన రోజు తలుచుకుని కృంగిపోతోంది. మై డియర్ విజయ్, ఊహించని మలుపును తిరగడమే జీవితానికి ఉన్న ప్రత్యేకత. అందుకే అనుకుని విధంగా నువ్వు న్యాయం తరఫున మనిషివయ్యావు, నేను నేరం తరఫున మనిషినయ్యాను. రాము, ఎందుకు ఎందుకు నువ్వు అలాంటి దారిలో అడుగుపెట్టావు? విధి, పరిస్థితులు, పాపిష్ట మనుషులు కలిసి పగబట్టినప్పుడు మనిషి తప్పనిసరిగా తప్పటడుగు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ఒకసారి వేసిన అడుగు అతన్ని సంఘం నుంచి, చట్టం నుంచి, ఆత్మీయుల నుంచి, అనుబంధం నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతుంది. పద్మవ్యూహంలో అడుగుపెట్టిన అభిమన్యుల పోరాటం తప్ప వెనక్కి వచ్చే అవకాశమే నాకు లేదు విజయ్. రామ్, నువ్వు వెళ్లే దారిలో నువ్వు చేరే గమ్యం ఏమిటో నీకు తెలుసా? ఈ కత్తులబాటులోకి అడుగుపెట్టిన రోజునే తెలుసు. సంఖ్యలు, చెరసాల నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయని. అంతేకాదు, నీకు ఆ సంఖ్యలు వేయాల్సిన వాడిని నేనే కావచ్చు. అంతకంటే నాకు ఆనందమేముంది, అదృష్టమేముంది? నాకు సంఖ్యలు తగిలించినందుకు, ప్రభుత్వం నీకు బంగారు పథకం తగిలించిన రోజు అందరికంటే ఆనందించేవాడిని నేనే విజయ్, నేనే. కానీ ఆ రోజు అందరికంటే ఎక్కువ కుమిలిపోయేవాడిని నేనే రాము. ఎందుకో తెలుసా? పస్తానంలో నాకంటే చిన్నవాడివైనా నువ్వు బరువులు మోసి, బళ్ళు తోసి, రూపాయి రూపాయి పోగు చేసి నా పరీక్షలకు ఫీజు కట్టి నన్ను చదివించావు. ఆనాటి నీ కష్టమే ఈ రోజు నా ఖాకి యూనిఫామ్ కట్టబెట్టింది. ఆ రోజు నీ శ్రమే ఈ రోజు నన్ను ఇంత ఆఫీసర్ని చేసింది. నేను నువ్వు వెలిగించిన దీపాన్ని రాము, నువ్వు వెలిగించిన దీపాన్ని. అందుకే నీ మీద నాకు స్వాతంత్రం ఉందని నమ్ముతూ నిన్ను ఒక మాట అడుగుతా విజయ్. అదేమిటో తెలుసా? నా కష్టంతో నీకు కానుకగా అందించిన వృత్తికి, ఉద్యోగానికి ఏనాడు నువ్వు అన్యాయం చేయకూడదు. అంతేకాదు, ఏ సమస్య వచ్చినా, ఏ పరీక్ష వచ్చినా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. అలానే నాకు మాటి విజయ్, మాటి. తప్పకుండా, నీకిచ్చిన ఈ మాట నిలబెట్టుకుంటాను. లక్ష్మి, ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? ఎన్నో ఏళ్ల క్రితం దూరమైన నా ఆప్తమిత్రుడిని మళ్ళీ ఈరోజు కలుసుకోగలిగాను. ఇంకేమండి ఈ ఆనంద సమయంలో మీరు ఎంత టిఫిన్ అయినా తినగలరు? ఒకటి చాలు, ఒకటి చాలు. ఎవరండి అతను? ఈరోజు మనం ఇంత తిండి తింటున్నామంటే అందుకు కారణం ఆ మనిషి లక్ష్మి. మేం మనుషులం వేరైనా మా మనసులు ఒక్కటే. గొప్పగా చెప్పారండి. నాకు మనిషి మనస్సు ఒకటే టైపు. ఎవడైనా ఈ పాటికి దొరుకుంటే బాబు స్నేహం చేసేసి ఉండేవాడిని. అసలు స్నేహం అంటే బాబు దుంగు,
మీకు ముందు తెలియాల్సింది స్నేహం అంటే ఏమిటో కాదు, చట్నీ అంటే ఏమిటో తెలియాలి. కొబ్బరి పచ్చడి చేసే విధానం ఇదేనా? ఇదో విధానం అమ్మా, ఇంకా రెండు మూడు విధానాలు ఉన్నాయమ్మా, నిదానంగా చేసి తినిపిస్తానమ్మా. అసలు కొబ్బరి చట్నీ ఎన్ని విధాలుగా చేయవచ్చు? నువ్వు కబుర్లు కట్టి పెట్టి ఇందాక నేను ఇచ్చి లిస్ట్ తీసుకుని బజార్కి సామాన్ తీసురా, వెళ్ళి వెళ్ళు. అలాగే అమ్మా, ఆ ఉపాహారంలో ఉప్పు కారం ఎక్కువైనాయని వదిలేయకండి, అవి పరమ పెడుతున్నాను.